స్వీకరించే కాపరి, మనలను కాపాడే కాపరిగా వచ్చాడంట మన ప్రభు. కనుక అలాంటి కనికరము కలిగిన కాపరి మనలను ప్రేమించి నా గొర్రెల కొరకు నా ప్రాణమును కూడా పెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. నా చేతుల్లో నుంచి నా గొర్రెలను అపహరించే వారు ఎవరు కూడా లేరు అని ప్రభు ఈ లోకానికి సమస్త ఆయన, ఎందుకంటే ఆయన అధికారములో ఆయన శక్తి కింద ఎవరైతే ఆయన కాపుదలలో ఆయన ప్రణాళికలో సిద్ధపడి ఆయన నామాన్ని ఒప్పుకుంటారో వారందరినీ కూడా రక్షించడానికి, ఏ ఒక్కరూ నచ్చించకుండా అందరినీ కాపాడటానికి ఎన్ని శ్రమలైనా వేదనలైనా వారిని రక్షించాను, వారు నా చేతిలో నుంచి ఎవడు కూడా అపహరించలేడు. దేవునికి స్తోత్రము. అంత గొప్ప హాని మనకు దేవుడు మనకు హామీ ఇస్తున్నాడంటే ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన మనకిచ్చిన ఆ ప్రేమను, ఆ హామీని మనము నమ్మి ఆయనకు మనం ఏం చేయాలి చెప్పండి? మనము ఏవేవి నిష్ప్రయోజనమైనవో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుడు రాబోయే కాలంలో ప్రభు మనకు ముఖాముఖిగా మనలను దర్శించి, ఎందుకంటే ఆయన అంటున్నాడు చనిపోయిన వారు వరసల ప్రకారముగా అందరినీ కూడా ఆయన బ్రతికించును, బ్రతికిస్తాడంట. ఎవరైతే ఈ భూమి మీద ప్రభు కొరకు హతసాక్షులై చనిపోయి వేదనలతో శ్రమలతో నలిగిపోయి ఈ భూమి మీద అనేక హింసలు పొంది చనిపోయారో వాళ్ళందరినీ కూడా ఆయన ప్రథమ ఫలముగా తన్ను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభు వారు మరణించిన తరువాత మరియా వచ్చి అక్కడ అంటుంది, ప్రభువా ప్రభువా నేను సమాధిలో ఆయన లేచిన తర్వాత ప్రభు ఆమెను దర్శించిన తర్వాత మరియా ఇదిగో నన్ను గుర్తుపట్టలేదా అని ప్రభు మాట్లాడినాక ఆయనను పట్టుకుపోయిందంట. ఇల్లి అమ్మాయి పట్టుకుపోయినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఎందుకంటే ప్రథమ ఫలముగా మీ అందరి కొరకు మీ అందరి పక్షాన చేసిన సిలువ త్యాగాన్ని నా తండ్రికి తెలియపరచాలి. తెలియపరిచిన వచ్చిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని అందరినీ నేను దర్శిస్తా. ఎందుకంటే మరియా అప్పటి వరకు కూడా ప్రభు పరలోకం వెళ్ళే అంత వరకు కూడా ఈమె తట్టుకునే శక్తి లేదు. కన్నీటితో ఏడుస్తుంది, గుండె పగిలిపోతుంది, నా ప్రభువుని ఎవరో తీసుకువెళ్ళిపోయారు, అపహరించారు. ఎందుకంటే మూడో దినాన లెగుస్తారని ఆయన వాగ్దానం చేశాడు. కనుక సమాధి ఖాళీ అయిపోయింది. కనుక నా ప్రభు నాకు కనపడితేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళతాను అని ఆమె మొండి పట్టుతో గుండె, ఎందుకంటే ఆమె గుండె అంతా కూడా భయంకరమైన వేదనతో ఏడుస్తున్నాక ప్రభు ఆమెను చూచి ఈమె చనిపోద్దేమోనని ప్రభు ఫస్ట్గా ఆ మరియను దర్శించాడు. మరియా ఏడవకమ్మా నేను సజీవుడిగానే ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక మన సహోదరులకు అందరికీ తెలియచేయి, కనుక నేను చెప్పినట్లుగా లిగిసి ఉన్నాను, పాపాత్మల చేతులకు అప్పగింపబడి అనేక శ్రమలు పొంది ఆనాడు నేను మీకు చెప్పినట్లుగా సజీవుడిగా నేను లేచి ఉన్నాను. ఈ సువార్త మన సహోదరుల అందరికీ కూడా తెలియచేయమ్మా అని చెప్పిన తర్వాత ప్రభువును ఆమె ముట్టబోయినప్పుడు, అమ్మా నీవు నన్ను ముట్టబోదు, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రము. అలా నా తండ్రి దగ్గరకు వెళ్ళి మీ కొరకు నేను ప్రథమ ఫలముగా నన్ను నేను ఆయనకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రము. అలా ఆ తర్వాత వరసల వారీగా ఆయన కొరకు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రభు వచ్చినప్పుడు ఒకటో దశలోనిగా 4:14-18 వరకు చదివినప్పుడు చెప్తున్నారు. ఒకటో దశలోనిగా 4:14 నుంచి చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని, యేసు మృతి పొంది తిరిగి లెగిచినని మనము నమ్మిన ఎడల, మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు యొక్క మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభు
రాకడవరకు ప్రభు రాకడకొరకు సజీవులమై నిలిచియుండు మనము సజీవులుగా నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ముందుగా మనము ఆయన సన్నిధికి చేరలేము చేరలేము ఆర్భాటముతోను ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోర దేవుని బోరతోను పరలోకము నుండి పరలోకము నుండి ప్రభు దిగివచ్చును ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండు మృతులైన వారు క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు మొదట లేగిసెదరు ఆ మీదట సజీవులమై నిలిచియుండు సజీవులవయ్యుండు నిలిచియుండు మనము వారితో కూడా మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడదుము కొనిపోబడదుము కాగా కాగా మనము సదాకాలము మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుదు ప్రభుతో కూడా ఉందుము కాబట్టి కాబట్టి మీరు ఈ మాటల చేత కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనికొకడు ఆదరించుకొనుడి మీరు ఆదరించుకొనండి అంటున్నాడు. అక్కడ ఆయన ఏమన్నారు చెప్పండి, యేసు మృతి పొంది తిరిగి లెగిసినని నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవునితో కూడా వెంట పెట్టుకుని వస్తాడండి. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన ప్రథమ ఫలముగా ఈ లోకములో మృతుల కొరకు సజీవుడిగా మొదటిగా లేపబడిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ లోకములో ఉన్న సమస్తమైన మృతులు దేవుని కొరకు చనిపోయిన వారు, అలాగే దేవుని కార్యములను చూసి కూడా విననొల్లని వారు అందరూ కూడా సజీవులుగా ఆ రోజు లేపబడతారు. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించిన వారు ఆయనతో పాటు ఆ సమాధులలో నుండి వారు అందరూ కూడా ఆయనతో సజీవులుగా లేపిసి ఆయనతో పాటు ఈ లోకానికి వస్తారు, అందరికీ కనబడతారు. కనుక మనమందరము కూడా ఆయనను చూస్తాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ కొరకు సజీవులవై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి మనము చేరలేము చేరలేము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లెగుస్తారు. ప్రభు వచ్చేంత వరకు కూడా ఎక్కడున్న మృతులు అక్కడనే ఉంటారు. కనుక ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి సజీవులకు, ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఆయన కొరకు కనిపెట్టుకుని దివారాత్రము కూడా శ్రమలను వేదనలను అనుభవించి ఆయనకు వారి జీవితంలో ఏవేవి ప్రభువునకు అప్పగించారో వాటన్నిటి ఫలాన్ని ప్రభు వారికి జీతాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినప్పుడు మృతులందరూ కూడా యేసుక్రీస్తునందు ఉన్న మృతులందరూ కూడా సజీవులుగా లేపబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తులో ఉండి యేసుక్రీస్తును నమ్ముకుని ఎవరైతే ఆయనకు అప్పగించి రాబోయే కాలములో ప్రభువా ఈ లోకము మాకు అశాశ్వతమైనది, ఈ లోక నటన ఎంతో చెడ్డది అని చెప్పి ఈ లోకములో ఉండగానే పరలోకము కొరకు జీవించిన వారు, యేసు కొరకు జీవించిన వారందరూ ప్రధానమైన దేవుని బోరతో వచ్చినప్పుడు పరలోకములో నుంచి ఆయన వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మృతులైన వారందరూ లేపబడతారు. దేవునికి స్తోత్రము. అలా కనుక వారందరినీ కూడా దేవుడు తనతో తీసుకొస్తాడు. అలాగే ఇక్కడ ఆయన కొరకు ఇంకా కనిపెట్టుకున్న వారు అందరూ కూడా ఆయన ఆర్భాటముతో బోర ధ్వనితో వీళ్ళందరినీ కూడా పరలోకానికి ఆయన తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రము. అల్లె కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు దినదినము కూడా మన కొరకు తన్ను తాను తండ్రి కొరకు తండ్రి దగ్గర నుండి నా యొక్క బిడ్డల కొరకు ఆయన దివారాత్రము కూడా బలహీనులైన వారిని బలపరచడం కొరకు దివారాత్రము కూడా మన కొరకు విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అల్లె కనుక ఈ లోకంలో మన శ్రమలు పడతండే వేదనలు పడతండే ఆయన చూస్తా ఊరుకోటల్లా మనకు చెయ్యనివ్వాలి అని, మనలను బలపరచాలి అని, మనలను ఆ శ్రమల నుంచి మనము నమ్మి, ఎందుకంటే ఈ లోక వేటగాడు మోసగాడి చేతిలో ఏవైతే చేయొద్దని, ఏవైతే వారితో మాట్లాడొద్దని,
ఏదైతే నిబంధనలు చెప్పారో దేవుడు వాటిని మనం అతిక్రమించినప్పుడు ఆ శ్రమలు కలిగినప్పుడు వాటిలో నుంచి విడిపించడానికి ప్రభు తన హస్తాలు మన కొరకు చాపే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అలాంటి వారందరినీ కూడా ఆయన నా దగ్గర నుంచి నా మాట వినకుండా వెళ్ళిపోయారు వీరని వారిని విడిచిపెడతలేదు, మరలా వారిని బలపరచాలని ఆయన హస్తాలు మన కొరకు చాపి ఉంచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో సజీవుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 18:15 చూసినప్పుడు ప్రభు అక్కడే ఉన్నారు చెప్పండి. జనములను కొట్టుటకై, నా జనములను కొట్టుటకై, కొట్టుటకై ఆయన నోట నుండి, ఆయన నోటిలో నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. కలిగిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచున్నది, బయలు వెళ్ళుస్తున్నది. ఆయన ఇనుప దండముతో, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని, ఆయనే సర్వాధికారియగు దేవుణ్ణి. తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టు త్రొక్కును. అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయన నోటి నుండి బలమైన వాడి కలిగిన ఖడ్గము బయలుదేరుతుందంట. ఎందుకండి? ఆయన ఇప్పుడు వరకు మనల్ని ఎందుకంటే శిక్షించలేదు, కనుక ఆయన నోటు నుండి ఇక నుంచి ఖడ్గము బయలుదేరితే ఆ ఖడ్గాన్ని తప్పించుకునే వారు ఇక ఎవరూ లేనే లేరు. దేవుని వాక్యమునకు లోబడక దేవుని సువార్తను వారు నమ్మి దేవుని కార్యాలు చూచి వారు చల్లగానైనా ఉండకుండా వెచ్చగానైనా ఉండకుండా నులివెచ్చని స్థితిలో వారు జీవించే వారిని ఆనాడు దేవుడు నోటి ఖడ్గము ద్వారా వారందరికీ కూడా శిక్ష విధిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సువార్తకు లోబడకుండా దేవుని చిత్తానికి లోబడకుండా కనుక ఈ లోకములో ధనవంతుడిగా ఉండాలని అలాగే పరలోకములో పేద లాజరుగా పరలోకం వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున దేవుని యొక్క అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరుగా ఉండాలని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండలేరు. కనుక మీరు ఒకరిని విసర్జించాలి, ఒకరిని ప్రేమించాలి. కనుక ఒకరికి దాసులుగా ఉండాలి, కానీ ఇద్దరిని మీరు యజమానులుగా ఉండి దేవుని మందిరానికి వచ్చి వెళతా ఉండి ఏదో ఒకరోజు ఆయన నోటి నుండి బలమైన ఖడ్గము చేత ఆయన ఏం చేస్తారు చెప్పండి, ఆయన ఉమ్ము వేస్తాను అంటున్నాడు. ఆ రోజు తీర్పులోనికి వెళ్లకుండా ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికి ప్రభు ప్రతి వారి కొరకు ఆయన సువార్తను మనకు అందిస్తున్నాడు. కనుకనే చూడండి, ప్రకటన గ్రంథం 20:10 చూసినప్పుడు దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. ప్రకటన గ్రంథం 20 వారిని మోసపరిచిన అపవాది, ఆ వారిని మోసపరిచి ఉన్న అపవాది అగ్ని గంధకములు గల గుండములో, అగ్ని గంధకములలో గుండములు పడవేయబడెను, పడవేయబడెను. అక్కడ ఆ క్రూరముగము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, ఉన్నారు. వారు యుగ యుగములు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు, రాత్రింబగళ్ళు వారు బాధింపబడతారు. మరియు చాలు చాలు, అక్కడే ఉన్నారు చెప్పండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములలో మండు గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవర్త ఉన్నారు, వారు యుగ యుగముల కూడా రాత్రింబగళ్ళు నెమ్మది లేకుండా బాధపడతారంట. అలాంటి ఒక ఖడ్గాన్ని, అలాంటి ఒక శిక్షను ప్రభు మన మీదకి విధించకుండా ఆ క్రూర మృగానికి విధించే శిక్ష ఈరోజు మనం తప్పించుకోవాలని ఆయన ప్రేమతో మనలందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, నా కుమారుడా నా కుమార్తె ఈరోజైనా నీవు నీ మనస్సు మార్చుకో, ఉండే చల్లగాని నుండు లేకపోతే వెచ్చగానైనా ఉండు అని ప్రభు మనలను ఎంతగానో ప్రేమించి ప్రతి శోధనలో నీకు సహాయం చేస్తానికి, ప్రతి ఆపదలో నుంచి నిన్ను విడిపించడానికి మన దేవుడు సజీవుడుగా ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 25:32-34 చదవండి. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మత్తయి సువార్త 25:32-34.
అప్పుడు రాజు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును మీరు స్వతంత్రించుకునండి. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టి అక్కడ ఏమన్నారు చెప్పండి. అక్కడ కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత అభిషేకించబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనండి. దేవుడు ఆదిలోనే నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కూడా కాపాడతాను అని వాగ్దానము చేశాడు. కనుకనే ఏమంటున్నాడు, ఇదిగో నేను శోధించబడిన తరువాత సువర్ణము వలె మారిపోతాను, ఇన్ని శోధనల్లో నా శరీరము క్షీణించిపోయినా నాకు వ్యాధులే కలిగినా నా దేవుణ్ణి సజీవునిగా నేను చూస్తాను అంటున్నాడు. ఆయన ఈ భూమి మీద, ఎందుకంటే ఆయన ఏమన్నారు చెప్పండి, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఆనాడు సజీవుడుగా ఆయన నిలబడి భూమి మీద ఆయన, ఎందుకంటే ఆయన పురాతనము నుంచి కూడా దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత అభిషేకించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు వచ్చి ఇప్పుడు స్వతంత్రించుకొనండి. ఎందుకంటే దేవుడు ఆదిలోనే పరిశుద్ధుల కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను అని వాగ్దానం చేశాడు. అలాగే ఈ లోకంలో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు, ఇదిగో నేను మీ కొరకు వీళ్ళు సిద్ధపరచనయ్యే ఉన్నాను, మీ కొరకు నివాసం ఏర్పాటు చేయడానికి వెళుతున్నాను, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, దేని యందు వెరవనివ్వకండి, ఈ లోక అధికారికి మీరు లోబడకండి, దేవుని యందు మీరు నమ్మికయుంచుడి ఉంచండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంత నమ్మిక మనకు తెలియపరిచాడు. కనుక ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచి ఆ రాజ్యము ఆయన ఏం చెప్పండి, భూమి మీద సమస్త జనులను ఆయన సముఖములో సమకూర్చినప్పుడు, ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మృతులైన వారందరూ కూడా సజీవులుగా ఆ రోజు లేపబడతారు. సముద్రములో చనిపోయిన వారు, శ్మశానాలలో కాలిపోయిన వారు, అలాగే భూమి మీద అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా అనేక రకాలు చనిపోయిన వారు అందరూ కూడా ఆ దినాన ఆయన సముఖములో లేపబడతారు. మృతులు తమ వరసల సబ్బున ప్రతి వారు తమ యొక్క క్రియలను ఏం చేస్తారు చెప్పండి, తమ క్రియలను వారు దేవునికి అప్పగిస్తారంట. వారు దేహముతో జరిగించిన వాటి క్రియ ఫలములన్నీ కూడా ఆనాడు దేవుని సముఖములో వారు లెక్క అప్పగించవలెను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనం అందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలని, ఈ భూమి మీద ఏ నామములో శక్తి లేదని ఆయన తన్ను తాను మనకు అప్పగించి ప్రథమ ఫలముగా తండ్రికి ప్రథమ ఫలముగా ఆయన అప్పగించుకుని మృతులైన ప్రతి ఒక్కరిని కూడా సజీవులుగా లేపే శక్తివంతుడుగా తీర్పు తీర్చే ఒక అధికారము కలిగిన వాడిగా మన ప్రభు ఈ లోకానికి తిరిగి రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ లోకములో సమస్త భూమి మీద ఉన్న మనుషులకు తీర్పు తీర్చేది ఎవరు అంటే ప్రభు అయిన యేసు తప్ప ఏ నామములో నీకు తీర్పు జరగదు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు ఆ తీర్పులో నీవు సజీవుడి లెక్కలో ఉండవో మృతుల లెక్కలో ఉండవో. ఆ క్రూరముఖమునకు అబద్ధ ప్రవర్తకు లోబడిన వారందరినీ కూడా ఆ అగ్ని గంధకములలో పడవేయబడుదురు. అక్కడ ఏంటి చెప్పండి, యుగ యుగములు కూడా అగ్నిలో కాలిపోతారు అంట. యుగ యుగములు కూడా అగ్ని వేదన, ఎన్నో యుగాలు, ఒక సంవత్సరం కాదు, ఒక నెల కాదు, రెండు మూడు సంవత్సరాలు కాదు, యుగ యుగములు కూడా నీ ఆత్మ అగ్నిలో కాలిపోతూనే ఉంటుంది. సావు రాదు, మరణమునికి లేనే లేదు, ఇదే రెండవ మరణం. దేవునికి స్తోత్రము.
అలా కనుగా యేసు ప్రభువారి ఈ లోకములో లాజరు చనిపోయినప్పుడు అలాగే ధనవంతుడు చనిపోయినప్పుడు ఆ మనుషుడు ఏం చేశాడు చెప్పండి ధనవంతుడు అంటున్నాడు అక్కడ అయ్యా అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ని ఒక్కసారి నా యొద్దకు తండ్రి అయిన అబ్రహామా కనికరపడి తన వేలు కొనతో నీళ్లలో ముంచి నాలుకను సల్లార్చుటకు లాజరును పంపుము. ఆ లాజర్ను పంపుమని అగ్ని జ్వాలలలో మొరపెడుతున్నాడు. అగ్ని జ్వాలలలో యాతనపడుచున్నానని చెప్పి కాలిపోతున్నాడు అంట. కాలిపోత అగ్ని జ్వాలలలో నీటి ఒక్క బొట్టు కోసం ఈ ధనవంతుడు ఉన్నప్పుడు అనేకమైన మరి బ్రాందీలే తాగాడు, రకరకాలని తాగాడు, కానీ అక్కడికి వెళ్ళి నీటి బొట్టు కోసం అలమటిస్తున్నాడు. ఇక్కడ అనేక రకాలు తాగుండొచ్చు, కానీ అక్కడ అగ్నిలో అతనికి నీటి బొట్టు కరువైపోతుంది. ఆ మరణ వేదనలో అక్కడ మృతులలో చనిపోయిన తర్వాత ఒకరిని ఒకరు మనము గుర్తుపట్టగలము అంటే ఇక్కడ ధనవంతుడు ఎవరిని గుర్తుపెట్టాడు చెప్పండి? అబ్రహాము లాజరుని గుర్తుపెట్టాడు. కనుక అలాగనే మనము కూడా, మనం ఎవరు చనిపోయినా పరలోకములో యాజకులుగా మేము చనిపోయినా విశ్వాసులుగా చనిపోయినా అందరము కూడా దేవుని సముఖములో చేర్చబడతాం. మనమందరం ఎలా ఇక్కడ ఆరాధన చేస్తున్నామో అందరూ కూడా పరలోకములో ఒకరికి ఒకరు అందరూ కూడా మనము తెలుసుకుని ఒకరికొకరు గ్రహింపు కలిగిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రము. అలా దీనిని బట్టి మనము చనిపోయినా మళ్ళీ హింసించినా శోధించినా మనము దేవుని మీద దృష్టి కలిగినప్పుడు తప్పకుండా దేవుని రాజ్యములో ప్రభు సముఖములో నెమ్మది పొందుతామని ప్రభు తెలియపరుస్తున్నాడు. అందుకే మత్తయి సువార్తలో ఏమన్నాడు చెప్పండి? ఇదిగో నా తండ్రి చేత తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, చేత మీరు ఆశీర్వదింపబడిన వారలారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచి ఉన్న రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ప్రభు మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యములో మనం అందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఈ లోక అధికారి అయిన తంత్రాలు, ఈ లోక సుఖభోగాలు, ధనవంతుడు ఈ లోకములో ఎంతో సుఖాన్ని అనుభవించాడు, పరలోక రాజ్యం యొక్క నీతిని కోల్పోయాడు, ఆ తరువాత అగ్నిలో వేదన పడ్డాడు. కానీ దేవుడు నీతిని తెలుసుకున్నవారు, దేవుని కొరకు జీవించిన వారు, అనేక శ్రమలు అనుభవించిన వారు అందరూ కూడా ఆ రోజు నా తండ్రి చేత అభిషేకింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి. దేవునికి స్తోత్రము. అలాంటి యొక్క రాజ్యాన్ని మన ప్రభు మనకు సిద్ధపరిచాడు. కనుక మనము ఇన్ని శ్రమలు వేదనలు దేవుడి కొరకు ప్రత్యేకింపబడి బ్రతుకుతున్నాము అంటే రాబోయే కాలములో తప్పకుండా మనలను దేవుడు కాపాడుతాడు అని. దేవునికి స్తోత్రము. అలా ఆ నమ్మికతోనే ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని ఈరోజు పడుతున్నామంటే ఆ రాజ్యము గురించే కానీ మన మనుషుల మెప్పు గురించి మాత్రము కాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక నీ ఆత్మని నీవు రక్షించుకో. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్నవాడు పరలోక రాజ్యములో చేరలేడు. కనుక ఎవరిని విడిచిపెడుతున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని సొత్తుగా ఉన్నావా, సాతాను? ఎందుకంటే సొత్తుగా ఉండి అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? ఆ క్రూర మృగమునకు, అబద్ధ ప్రవర్తకు, అలాగే అక్కడ ఉన్న వారందరినీ కూడా అగ్నిగుండములో పడవేస్తాను అని ప్రభు తెలియపరుస్తున్నాడు. అబద్ధ ప్రవచనాలు నమ్ముతున్నావా? ఎందుకంటే దురదశవులు గలవారే అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్న వారందరూ కూడా సత్యమునకు చెవినివ్వని వారందరూ ఆ రోజు ఆ నరక అగ్నిలో వేదన పడతారు. ఆ రోజు మిమ్మలను కాపాడేవాడు ఒక్కడు ఉండడు. దేవునికి స్తోత్రము. అలా కనుక సత్యమును గ్రహించి ఈరోజే దేవుని చిత్తము నీలో జరగాలి అని, దేవుని ఆత్మకు వ్యతిరేకమైన ఏ ఆయుధము వర్తిల్లదు అని ప్రభు చెబుతున్నాడు. కనుక మీరు దేవుని ఆత్మను అలాగే దయ్యమును ఆత్మను సేవింపలేరు. కనుక ఒకరిని వేషించండి, ఒకరిని మీరు
ప్రేమించండి అంతే గాని రెండు మీరు రెండు రకాలుగా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అని ప్రభు తెలియపరుస్తున్నాడు కనుక మనం దేవుని చిత్తాన్ని ఎరిగి ఈ రోజు వాక్యాన్ని బట్టి పరిశుద్ధులుగా ఉండడానికి మనము అన్ని విషయాల్లో సిద్ధపడాలని దేవుని పక్షాన కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా చిన్నంపేట విసనపేట దగ్గర చిన్నంపేట గ్రామము మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు మా అమ్మగారు కూలి పని చేస్తూ ఉంటారు చదువు నిమిత్తం నేను కాకినాడలో డిగ్రీ చేశాను తర్వాత మాస్టర్ డిగ్రీ చేశాను ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళు చదివించారు కూలి పనికి వెళ్ళుకుంటూ నన్ను చదివించారు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి ఎంత అంటే చాలా ఆశ అన్నమాట ఇంకా దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాడు నేను అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని కాదు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు చాలా ఉండేది దీనికోసం నేను చాలా ప్రేర్ చేశాను పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను విజయవాడ జాబ్ కోసం వచ్చాను జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ తిమోతి అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు చెప్పాడు అనమాట అన్నయ్య మీరు ఇలాగా మా చర్చికి రండి మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను నేను చాలా అంటే చాలా బలంగా ప్రేర్ చేసామని నాకు ఈ సంఘం చాలా నాకు ప్రేర్ చేసింది నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రేయరు అమ్మగారు అయ్యగారు దీవుల వల్ల కూడా నేను ఉన్నానని చెప్తున్నాను నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు కానీ నేను క్వాలిఫై అవ్వలేదు నాకు చాలా బాధ వేసింది ఎందుకు ఎంత కష్టపడి ఎంతో మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ ఇదన్నమాట 1 వీక్లో వచ్చిందనమాట 1 వీక్లో నాకు ఎంపనే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు CEO ఒప్పుకోడు MD ఒప్పుకోడు ఎవరు ఒప్పుకోరు రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే చేస్తాను ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను సండే కూడా నేను ఉంటానని చెప్పాను అప్పుడు 3 రోజులు ఇచ్చారనమాట 3 రోజులు ఒకరోజు వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఓ రోజు ఎగ్జామ్ అనమాట ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కువైట్ వెళ్ళాను మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేయలేదు చాలా బాధ అనిపించింది నా దగ్గర మనీ కూడా ఏం లేదు చాలా దీనమైన స్థితిలో వెళ్ళాను డబ్బులు కూడా ఏం లేవు అనమాట అమ్మవారు కూడా కూలి పనికి వెళ్తారు వాళ్ళని కూడా అడగలేని పరిస్థితిలో నేను ఉన్నాను రోజుకు 150 రూపాయలు కూలితో పనికి వెళ్తారు నాన్నగారు 8-5 ఇయర్స్ చాలా ముసలివాళ్ళు అనమాట 6 అమ్మాయిల తర్వాత నేను పుట్టాను అక్క వాళ్ళు కూడా ఏదో అలా కూలి పని చేసుకుంటూ అలా ఫ్యామిలీని పోషించేవాళ్ళే కానీ నాకు సహాయం చేసేది ఎవరో లేరు దేవుడు తప్ప నాకు అక్కడ ఏది లేదనమాట ఏ ఆప్షన్ లేదు దేవుని ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకుని దేవుడు వేస్తాడన్న ధైర్యంతో ఉన్నాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసిందనమాట మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానమాట ఎగ్జామ్కు 3 ప్యాటర్న్స్ టైప్లో ఉంటాయి 3 ప్యాటర్న్స్ ABC అని 3 ఉంటాయి 3లో నేను వచ్చేసి MSc బయోకెమిస్ట్రీ చేశాను దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్లు వేసుకు ఎగ్జామ్ ఉంటుంది మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్లు వేసుకుంటుంది బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే అది నేను చూశాను అనమాట అతను సెలవు తీసుకున్న చూసినప్పుడు నాది 5 అనే పేరు అనమాట అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అసలు చాలా ఏడుపు వచ్చిందనమాట ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు గొప్ప సాక్షిని దీవించిన గాక